नमस्ते मैडम। अम्मा नमस्ते चपंडी। अंडी मा वारिकि షుగర్ ఉంది। ओके అదే 12 సంవత్సరాలు అయ్యిందండి వచ్చి। ओके సౌండ్ కా ఫోర్ సౌండ్ కా అయితే అది పళ్ళు బాగా లూజ్ ఉన్నాయి మేడం। రైట్ ఓకే అయితే షుగర్ ఉంది మేడం 12 సంవత్సరాలు అయ్యింది షుగర్ వచ్చి। ఓకే చాలా మంది చూడండి పళ్ళన్నీ లూజ్ అయిపోయినాయి అంటే ఇప్పుడు ఎవరైతే పేషెంట్ ఉన్నారో ఆ పేషెంట్ కనీసం 5-6 సంవత్సరాల నుంచి అంటే కనీసం 3-4 సంవత్సరాల నుంచిన జబ్బు నోట్లో పెట్టుకొని దాని ఉంచుతున్నారు। ఎందుకు వాళ్ళకి సరదా నా జబ్బుని పెట్టుకోవడం కాదు, షుగర్ ఉంది నేను ట్రీట్మెంట్ చేయించుకోవడం కరెక్టా కాదా, రెండు పన్ను లూజ్ అయిపోతే ఒక పన్నే కదా, పోనీ ఆ పన్ను ఎందుకు తీయించుకోవడం, దేవుడిచ్చిన పన్ను దానంతరం అది పడిపోయే వరకు మనం వెయిట్ చేద్దాం, ఇది రెండో ఆలోచన। మూడో ఆలోచన పోనీ ఇటుపక్క పళ్ళే కదా లూజ్ అయినాయి, ఇటుపక్క పళ్ళు కొద్ది కాలం ఉన్నాయి కదా, వీటితో నమిలి తింటూ మనం ముందుకు వెళ్ళిపోదాం। ఈ మూడో ఆలోచనలు తరచుగా క్లయింటైల్లో కనపడుతుంది, ఈ మూడు తప్పేనండి, జస్ట్ టేక్ ఇట్ గ్రాంటెడ్ షుగర్ ఉన్నా బీపీ ఉన్నా గుండె జబ్బులు ఉన్నా ఎటువంటి హెల్త్ కండిషన్స్ ఉన్నా డెంటల్ ట్రీట్మెంట్స్ నిర్ధేర్చగా చేయించుకోవచ్చు, అందులో ఎవరు ఆపేది లేదు ఏమీ లేదు। చాలా కంఫర్టబుల్గా మీ సమస్యని సాల్వ్ చేసుకుంటే ఒకప్పుడు మీకు సమస్య ఎప్పుడైతే చిగురులోంచి నెత్తురు వచ్చినా మొదటి రోజే మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటే ఈ రోజు నాకు ఫోన్ చేసే పరిస్థితి ఉండదు, పళ్ళన్నీ లూజ్ అయిపోయి కట్టుడు పళ్ళు కట్టించుకుంటామని। రెండోది పన్ను ఒక్కటి ఇలా మొత్తం నోట్లో పళ్ళన్నీ ఓవర్ నైట్లో లూజ్ అవ్వవు ఎవరికీ కూడా, ఒక్క పన్ను రెండు పళ్ళతో లూజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, ఆ దశలో మీరు కనీసం ట్రీట్మెంట్ అటెంప్ట్ చేసినా ఆ రెండు పళ్ళు తీసేసి మిగతా పళ్ళన్నింటినీ గట్టిగా సేవ్ చేసుకోవచ్చు। మూడోది మొత్తం పళ్ళన్నీ కదులుతున్నాయి ట్రీట్మెంట్ ఏంటి, మొత్తం పళ్ళన్నీ కదులుతున్నా కూడా తీసేసి ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు పెట్టుకోవచ్చు, షుగర్ ఉన్నా బీపీ ఉన్నా గుండె జబ్బులున్నా చిగురు జబ్బులున్నా ఎటువంటి కండిషన్స్లో ఉన్నా, సో భయపడాల్సింది ఏం లేదండి। ఒకప్పుడు ఎందువల్లంటే ఇంప్లాంట్స్ అనేవి చాలా సింపుల్గా పెట్టే సింపుల్ ట్రీట్మెంట్, అది లోకల్ అనెస్థీషియాలో పేషెంట్ మెలకువతో ఉండగానే చేసే ట్రీట్మెంట్, దానికి షుగర్ పేషెంట్లకు కూడా చేయొచ్చు అనడానికి సింపుల్ ట్రీట్మెంట్ కాబట్టి। రెండోది కేస్ టేకప్ చేసేటప్పుడు కూడా మేము ప్రాపర్ జాగ్రత్తలు తీసుకుంటాము, అంటే పేషెంట్ కండిషన్ ఎలా ఉంది, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, హెచ్బిఏ1సి అంటే 3 నెలల గ్లూకోజ్ కంట్రోల్ ఎలా ఉంది, ఆయన ఇన్సులిన్లో ఉన్నాడా టాబ్లెట్ ఫామ్లో ఉన్నారా, ఇవన్నీ చూసుకొని మొత్తం మానిటర్ చేసుకొని ఫిజిషియన్ కన్సెంట్తో మేము ట్రీట్మెంట్ అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుంది। సో సార్ మీరు ఖమ్మం అంటున్నారు, భద్రాద్రి అంటున్నారు కాబట్టి ఖమ్మంలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, లేదా రాగలిగితే హైదరాబాద్ కూడా రావచ్చు, మీరు ఎటువంటి సమస్య ఉన్నా కూడా మీకు షుగర్ ఉన్నప్పటికీ కూడా మీకు పళ్ళు పెట్టే అవకాశం 100% ఉంది। సో ఇప్పుడు మీరు వినే వాళ్ళెవ్వరూ కూడా ప్లీజ్ ఇలాంటి కండిషన్ తెచ్చుకోదు, అది దానికి కారణం మీరే ఇంకేమీ కాదు।